ఫ్రెండ్స్, మనకి ఈరోజు వచ్చిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే కనుక మే నెలలోని 10th పరీక్షలు అంటూ ఒక ప్రెస్ నోట్ అయితే రావడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇంటర్ రిజల్ట్స్ June 10th లేదా 12th అంటూ ఇంకో ప్రెస్ నోట్ కూడా రావడం అయితే జరిగింది. ఇక చాలామంది డిగ్రీ అభ్యర్థులు మాకు సబ్జెక్ట్ లాగిని మమ్మల్ని కూడా ప్రమోట్ చేస్తున్నారా అని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వాళ్ళు అయితే అడగడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, డిగ్రీ అభ్యర్థులు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చివరిదాకా చూడండి. అంతేకాకుండా 10th ఇంటర్ అభ్యర్థులు వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్లో మొదటిసారి ఈ వీడియోని చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ చేయడం వల్ల మీరు మాకు సపోర్ట్ చేస్తున్నట్లయితే మేము భావిస్తాం. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మేలోనే 10th పరీక్షలు అని ఒక న్యూస్ ఆర్టికల్ని అయితే ప్రముఖ న్యూస్ పేపర్ అయితే ప్రచురించడం అయితే జరిగింది. ఈ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక మనకి ఏపీలో అయితే లాక్డౌన్ ముగిసిన 2 వారాల తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి, షెడ్యూల్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మనకి ఆల్రెడీ మంత్రి సురేష్ గారు అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక తెలంగాణ విషయానికి వచ్చేస్తే కనుక ఇప్పటికే కోర్టులో పర్మిషన్కి అప్లై చేయడం అయితే జరిగిందని మనకి నిన్న జరిగిన సమీక్షలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు అయితే వెల్లడించడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, మేలోనే 10th పరీక్షలను కండక్ట్ చేయడానికి అయితే ఇరు రాష్ట్రాల గవర్నమెంట్లు అయితే సిద్ధమవుతున్నట్లు మనకి పూర్తిగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, 10th విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఈ నెలలోనే మీ యొక్క పరీక్షలను అయితే కండక్ట్ చేయడానికి అయితే ఇరు రాష్ట్రాల గవర్నమెంట్ అయితే సిద్ధమవుతున్నట్లు మనకి ఇక్కడ పూర్తిగా సమాచారం అయితే అందింది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక June 10th లేదా 12th ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు అని ఒక న్యూస్ ఆర్టికల్ని అయితే మనం చూసుకోవచ్చు. ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ యొక్క పూర్తి ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే కనుక పేపర్ వాల్యుయేషన్ చేసి ఒక టీచర్కి 8 గంటలు కేటాయించి 45 పేపర్లు ఇస్తున్నట్లు మనకి ఇక్కడ న్యూస్ ఆర్టికల్ అయితే మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా తొలుత సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయడానికైతే 20 రాష్ట్రాల గవర్నమెంట్లు అయితే పూర్తిగా సిద్ధమవుతున్నట్లు, అంతేకాకుండా తొలుత సెకండ్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించడం అయితే జరిగింది. ఇక రెడ్ జోన్లో అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంటర్ మూల్యాంకనంపై అధికారులపై కసరత్తు చేస్తున్నట్లు పూర్తిగా మనకి ఇక్కడైతే సమాచారం అయితే అందుతుంది. సో ఫ్రెండ్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అయితే ఆలస్యం అవుతున్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు అయితే త్వరలో మనకి June 10th లేదా 12th వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనబడుతున్నాయి. ఇంటర్ వాల్యుయేషన్ త్వరగా పూర్తి చేయడానికి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలను కూడా 24 కేంద్రాలను కూడా 33 కేంద్రాలుగా పెంచినట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఏపీలో కూడా ఇంటర్ రిజల్ట్స్ని అయితే మనకి జూన్ మొదటి వారం లేదా 2వ వారం కల్లా రిజల్ట్స్ విడుదల చేయడానికైతే ఏపీ గవర్నమెంట్ కూడా సిద్ధమవుతున్నట్లు మనకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏపీలో 11వ తారీఖు వాల్యుయేషన్ స్టార్ట్ అవ్వగా తెలంగాణలో అయితే 12వ తారీఖు నుండి మూల్యాంకనం అయితే ప్రారంభిస్తున్నట్లు నిన్న జరిగిన సమీక్షలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు అయితే వెల్లడించడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంటర్ రిజల్ట్స్ ముందల సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే రాబోతున్నాయి. అంతేకాకుండా ఇంటర్ సప్లై అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక డిగ్రీ వాళ్ళ విషయానికి వచ్చేస్తే కనుక చాలామంది డిగ్రీ అభ్యర్థుల్లో అయితే ఒక సందేహం అయితే నెలకొంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు, ఫైనల్ ఇయర్ వాళ్ళని ప్రమోట్ చేయడం లేదా ఫైనల్ ఇయర్ వాళ్ళని అయితే ప్రమోట్ చేయడం లేదు. అంతేకాకుండా మాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో సప్లీలు ఉన్నాయని ఫైనల్ ఇయర్ వారు అడగడం అయితే జరుగుతుంది. మీకున్న సప్లీలను అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తారు, తర్వాత ఎగ్జామ్స్ని అయితే కండక్ట్ చేస్తామని మనకి ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి గారు అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని ప్రమోట్ చేసినా కానీ మీకు ఎగ్జామ్స్ని అయితే కండక్ట్ చేయబోతున్నారు. అది కూడా మీరు ప్రమోట్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్స్ని అయితే కండక్ట్ చేస్తారు. మీకు సప్లీ ఉన్నా కానీ ఆ యొక్క ఎగ్జామ్స్ యథావిధిగా అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే కనుక వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ఆల్ అని సెట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. అంతేకాకుండా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి.